హాయ్ ఫ్రెండ్స్. ఒకనొక సమయంలో భారతదేశం అన్ని విషయాలకు ఇతర దేశాల మీద ఆధారపడాల్సి ఉండేది. భారత్ చాలా కలలు కంది. అయితే ఆ కలలను సాకారం చేసుకోవడానికి కావాల్సిన నైపుణ్యం, కావాల్సిన శ్రామికులు తన దగ్గర లేరు. టెక్నాలజీ కూడా అంతంత మాత్రమే, సరిపడా వనరులు కూడా లేవు. భారతదేశం దగ్గర మనుషుల కొరత లేదు, అందుకే అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోని ఇతర దేశాలు విశ్వసించలేదు. ఒక రాకెట్ ఇంజన్ ఇలా కూడా తయారు చేస్తారని ఎవ్వరూ కూడా ఊహించనూ లేదు. ఇలాంటి టెక్నాలజీ కోసం అంతకుముందు అమెరికా మీద ఆధారపడాల్సి ఉండేది. ఆ టెక్నాలజీ వచ్చేటప్పటికీ అది పాతబడిపోయి ఉండేది. అలాంటిది భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి రాకెట్ ఎలా ఎగురవేయాలో నేర్పిస్తోంది. ప్రపంచం కళ్ళు తెరిపించాలనుకుంది. అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ టెక్నాలజీ గురించి ఇప్పుడు ఆలోచించాల్సి వస్తోంది. భారత్ ఎలా ఈ ఇంజిన్ని తయారు చేస్తుందని తలలు బాదుకుంటున్నాయి. అవి ఇతర దేశాల సహకారం లేకుండా, సూపర్ పవర్ సహకారం లేకుండా ఈ రాకెట్ని భారత్ ఎలా తయారు చేస్తుంది? ఇప్పుడు అమెరికాకి ఇదొక పెద్ద ప్రశ్న. మరి ఈరోజు వీడియోలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన రాకెట్ని భారత్ ఎలా తయారు చేస్తుందో తెలుసుకోబోతున్నాం. ఒక దశాబ్దం క్రితం వరకు ఇస్రో ఒకటే అంతరిక్ష ప్రయాణాల గురించి కృషి చేస్తూ ఉండేది. భారత్ స్వంతంగా స్పేస్లోకి రాకెట్లను పంపడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈరోజు భారత్లో పదుల సంఖ్యలో ఇలాంటి స్టార్టప్స్ వచ్చేసాయి. అంతరిక్ష ప్రయాణాల గురించి పగలు రాత్రి పనిచేస్తున్నారు. 2012 వరకు ఒక స్టార్టప్ కంపెనీ మాత్రమే ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ 10 ఏళ్ల కాలంలో పదుల సంఖ్యలో ఇలాంటి సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. 46 సంవత్సరాలు ఇలాంటి పని కోసం ఇప్పుడు ఆవిర్భవించాయి. ఇందులో 2 స్టార్టప్ కంపెనీలు చాలా వేగంగా ముందుకు వెళుతున్నాయి. అందులో ఒకటి స్కైరూట్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, 2 స్టార్టప్ నేకల్ అగ్నికూల్ కాస్మోస్. ఇప్పటి వరకు చాలా గొప్ప ప్రయోగాలు చేస్తున్నాయి ఇవి. అగ్నికూల్ కాస్మోస్ చాలా గొప్ప పనులు చేసి చూపించింది కూడా. ఈ కంపెనీ భారత స్పేస్లో ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొదటిసారి క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ను తయారు చేసింది ఈ సంస్థే. అది కూడా పూర్తిగా 3D టెక్నాలజీతో తయారు చేయబడింది. దీనికి తోడు ఇది ప్రపంచంలో మొదటి సింగిల్ పీస్ రాకెట్ కూడా. ఈ సింగిల్ పీస్ ఇంజన్ రాకెట్ పేరు అగ్నిలెట్. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా సింగిల్ పీస్ రాకెట్ ఇంజన్ను తయారు చేయలేదు. అలాగే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కూడా రాకెట్ను తయారు చేసింది లేదు. 3D టెక్నాలజీ ప్రింటింగ్ టెక్నాలజీతో రాకెట్లు తయారు చేయాలని చాలా సంస్థలు ప్రయత్నాలు చేశాయి, కానీ అగ్నికూల్ వీటన్నిటిలో మొదటిగా సఫలీకృతమైంది. టెక్నాలజీలో భారత్కు ఇది చాలా ఉపయోగపడింది. అది ఎలాగో తెలుసుకుందాం. ఒక రాకెట్ ఇంజన్ తయారు చేయడానికి చాలా అత్యవసరంగా కావాల్సిన పదార్థం దాని ఇంజన్ మాత్రమే. ఇంజన్ సరిగ్గా పనిచేయకపోతే ఎంత పెద్ద రాకెట్ తయారు చేసినా ఉపయోగం శూన్యం. అది ఎంత గొప్పగా తయారు చేయబడినా కూడా ప్రయోజనం నిల్. అసలు దాంట్లో ఏది ఉపయోగపడినట్టే. ఇందులో అనేక విడిభాగాలు ఉంటాయి. ఒక ఇంజన్ తయారు చేయడానికి ఇలా చాలా పార్ట్స్ అవసరం అవుతాయి. చిన్న చిన్న పార్ట్స్ తయారు చేసి ఇంజన్ మొత్తాన్ని క్రియేట్ చేస్తారు. ఒక్కో పార్ట్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. వీటిని రాకెట్లో ఫిక్స్ చేసినప్పుడు కూడా 100కు పైగా విడిభాగాలు విడివిడిగా చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇగ్నైటర్స్, ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేయడానికి ఇంజెక్టర్స్, చల్లగా ఉంచేందుకు కూలింగ్ ఛాంబర్స్, ఇలా అనేక స్పేస్ పార్ట్స్ కావాల్సి ఉంటుంది. కానీ అగ్నిలెట్ మాత్రం ఈ అన్ని విభాగాలను ఒక్క పార్ట్గా తయారు చేసింది. ఇలా చేయడం వల్ల ఈ పార్ట్స్ని విడివిడిగా తీసుకొచ్చే టైం, వాటిని అసెంబుల్ చేసే టైం కూడా క్లియర్ కట్గా కలిసి వస్తుంది, తగ్గుతుంది కూడా. మొదట్లో భారత్కి ఇంజన్లు తయారు చేయడానికి సంవత్సరాలు పట్టేది. ఆ సమయంలో రాకెట్కి సంబంధించిన వివిధ పార్ట్స్ కూడా భారత్తో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేవి కావు. అమెరికా, రష్యా లాంటి దేశాల నుంచి తెప్పించాల్సి వచ్చేది. అందుకు చాలా ఖర్చు కూడా అయ్యేది. ప్రభుత్వం వీటికి డబ్బులు మంజూరు చేయడానికి కూడా చాలా టైం పట్టేది. ఈ అగ్నికుల్ పూర్తిగా భారత్లోనే డిజైన్ చేయబడింది. దీని తయారీ కూడా పూర్తిగా స్వదేశంలోనే జరిగింది, అంటే మన భారతదేశంలో జరిగింది. వీటిని రాకెట్లో ఫిట్ చేయడం కూడా మరింత తేలికైంది. 2021 రష్యా సహకారంతో దీని టెస్ట్ ట్రయల్ కూడా చేశారు. ఇస్రో సహకారంతో కూడా దీన్ని పరీక్షించారు. అగ్నికుల్ని తయారు చేసిన సంస్థ కోఫౌండర్ శ్రీనాథ్ రవిచంద్రన్ చెప్పే మాట ఏంటంటే, ఈ ఇంజన్ కాస్ట్ ఎఫెక్ట్గా ఉండడమే కాదు, దీంట్లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉండదట. ఇప్పటి వరకు తయారు చేసిన రాకెట్ ఇంజన్స్లో ఇదే లైట్ వెయిట్. దీన్ని రాకెట్లో డైరెక్ట్గా బిగించవచ్చు. ఈ కంపెనీ తయారు చేసిన రాకెట్ ఇది. 2 స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది. అగ్నిబాండ్ 2nd స్టేజ్ ఫీచర్. దీని పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. అగ్నికుల్ కాస్మోస్ ఒక ప్రైవేట్ ఎంటిటీ. దీని హెడ్ ఆఫీస్ IIT మద్రాస్. ఈ పదాన్ని సంస్కృత శబ్దం గురుకుల నుంచి తీసుకున్నారు. ప్రాచీన కాలంలో గురుకులాల్లో విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అగ్నికుల్లో కూడా విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అగ్ని గురించి తెలుసుకోవడానికి, అగ్నిని ఎలా ఉపయోగించాలి,
వాటిలో ఎలాంటి ప్రయోగాలు చేయాలో అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ ప్రయోగాలతో స్పేస్ రాకెట్లను, స్పేస్ ఇంజన్లను అఫోర్డబుల్గా చేయడమే. మొదట ఏప్రిల్ 7న షెడ్యూల్ చేయబడింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేయబడింది. SORTED మిషన్ చివరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ALP-01 నుంచి బయలుదేరింది. మిషన్ యొక్క 6.2 మీటర్ల పొడవైన సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్లో ఎలిప్టికల్ నోస్ కోన్ ఉంది. అంతేకాకుండా అధునాతన ఏవియానిక్స్ ఆర్కిటెక్చర్ మరియు ఆటోపైలట్ సాఫ్ట్వేర్ కూడా అమర్చారు. ఇవన్నీ అగ్నికుల్ కాస్మోస్ ద్వారా అంతర్గతంగా అభివృద్ధి చేయబడ్డాయి. ప్రయోగ వాహనం బంగాళాఖాతంలో స్ప్లాష్ చేయడానికి ముందు పిచోవర్ యుక్త మరియు గాలి పక్షపాతంతో సహా ఖచ్చితమైన యుక్తల శ్రేణిని అమలు చేస్తుంది. ఈ మిషన్ యొక్క లోపల అగ్నిలెట్ ఇంజన్ ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ రాకెట్ ఇంజన్గా గుర్తించబడింది. ఇంజన్ యొక్క వినూత్న రూపకల్పన మరియు తయారీ ప్రక్రియ రాకెట్ సాంకేతికతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. భాగాల సంఖ్యలు మరియు వైఫల్యం యొక్క సంభావ్య పాయింట్లను తగ్గిస్తుంది. SORTED యొక్క విజయవంతమైన ప్రయోగం అగ్నికుల్ కాస్మోస్ను $1 బిలియన్ చిన్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో కీలక ప్లేయర్గా మార్చేసింది. ఈ మిషన్ నుంచి సేకరించిన డేటా అగ్నిబాన్ లాంచ్ వెహికల్ అభివృద్ధిని మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఇది అత్యంత అనుకూలీకరించింది మరియు 700 కిలోమీటర్ల కక్షకు 300 కిలోల పేలోడ్ను మోసుకు వెళ్లగలిగేలా రూపొందించబడింది. అగ్నికుల్ కాస్మోస్ CEO శ్రీనాథ్ రవిచంద్రన్ లాంచ్ తర్వాత ఎంతో గర్వపడ్డారు. నేటి విజయవంతమైన మిషన్ మా బృందం యొక్క కృషి మరియు అంకిత భావానికి నిదర్శనం. అగ్నికుల్ సాధించిన విషయానికి ఇస్రో యొక్క అంగీకారం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అంతరిక్ష అన్వేషణ మరియు ఉపగ్రహ విస్తరణలు, ఆవిష్కరణలు, అంతేకాకుండా కొత్త సాంకేతికతల పెరుగుతున్న పాత్రను కూడా ఈ ప్రయోగం హైలైట్ చేస్తోంది. SORTED మిషన్ యొక్క విజయం భారతదేశం యొక్క ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలు మరింత పెట్టుబడి మరియు ఆసక్తిని ఆకర్షిస్తుంది. అంతరిక్ష సాంకేతికతలో అవకాశాలను అన్వేషించడానికి మరిన్ని స్టార్టప్లను ప్రోత్సహిస్తోంది. అగ్నికుల్ కాస్మోస్ దాని మార్గదర్శక ప్రయత్నాలు మరియు ప్రతిష్టాత్మక లక్ష్యాలతో అంతరిక్ష పరిశోధన యొక్క భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంది. అగ్నిబాన్ ప్రయోగ వాహనం SORTED మిషన్ నుంచి డేటా మరియు అంతర్దృష్టుల నుంచి ప్రయోగం పొందుతుంది. ఉపగ్రహ విస్తరణకు అనువైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడానికి సిద్ధంగా ఉంది. అగ్నికుల్ కాస్మోస్ SORTED మిషన్ యొక్క విజయవంతమైన ప్రయోగం భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ను ప్రవేశపెట్టడంతో కంపెనీ ఆవిష్కరణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా అంతరిక్ష సాంకేతికతలో భవిష్యత్తు పురోగతికి కూడా మార్గం సుగమం చేస్తోంది. అగ్నికుల్ కాస్మోస్ సాధించిన విజయాలు భారతదేశ అంతరిక్ష సామర్థ్యాల నిరంతర వృద్ధి మరియు అభివృద్ధికి ప్రేరణగా మరియు ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.